नमस्ते अंडी, वेलकम टू माय किचन स्टोरीज। ई रोज मन चैनल्लो मनम चेयबोतुन्न रेसिपी सिंपल गा कलाकंद चेसुकुंदामा। दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दामा। मरि चक्कर अर किलो, ఒక టీస్పూన్ నిమ్మరసం, నెయ్యి, ఒక లీటర్ పాలు। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాలు స్టవ్ మీద పెట్టేసుకుందాము। పాలు వేడయ్యాక మరుగుతుంటాయి కదా, ఇప్పుడు కింద అడగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి। దగ్గర పడే వరకు చక్కగా మరిగించుకోవాలి। ఈ విధంగా కింద అడగంటకుండా కలుపుతూనే ఉండాలి। చిక్కటి పాలు కదండి, అందుకే తొందరగా అడగంటతాయి। ఈ రకంగా కలుపుతూనే ఉండాలండి, పాలు బాగా చిక్కగా ఉంటాయి కదా। కొంచెం మనం నిర్లక్ష్యం చేసినానే కింద అడగంటిపోతుంది। అంటే బ్రైట్నెస్ వస్తుందా? కొద్దిగా నిమ్మరసం వేస్తే పాలు విరుగుతాయి। చూసారు కదా, ఈ విధంగా పాలు బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా నిమ్మరసం, ఇది కొద్దిగా ఒక టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ పాలు విరిగిపోతాయి। చూసారు కదా, ఇదిగో ఈ విధంగా పాలు విరిగిపోతాయి। మనకి పాలు ఈ విధంగా విరిగితేనే కలకన అనేది బాగా వస్తుంది। చూడండి, తెచ్చి చూడండి, ఈ విధంగా చక్కగా పాలు విరిగిపోతేనే కలకన అనేది బాగా వస్తుంది। అంటే ఈ విధంగా మొత్తం పాలు విరిగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకోవాలి। చూడండి, మనం తీసుకున్న చక్కెర ఇప్పుడు ఇందులో వేసి ఇలా వేసేసి మళ్ళీ దీన్ని కలుపుతూనే ఉండాలి। చూడండి, ఇది ఇప్పుడు చాలా దగ్గర పడింది కదా, ఇప్పుడు మాత్రం అసలు కలపడం ఒక్క క్షణం కూడా ఆగద్దు, ఎందుకంటే కిందికి మొత్తం అడగంటిపోతుంది। చూడండి కలకన ఎలా చూస్తున్నారు కదా, ఏ విధంగా తయారవుతుందో। చూసారు కదా, ఈ విధంగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి। ఇప్పుడు కమ్మ కమ్మని టేస్టీ టేస్టీ కలకన్ రెడీ। కింద అడగండి, చూడండి మనకి కలకన్ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మనం ఈ బౌల్కి నెయ్యితో గ్రీజింగ్ చేసుకోవాలి, కొద్దిగా సరిపోతుంది। ఈ విధంగా సైడ్కి కూడా మంచిగా చక్కగా గ్రీజింగ్ చేసుకోవాలి। ఇది ఎందుకోసం చేస్తున్నామంటే మనకు మళ్ళీ ఆ కలకన్ పీసెస్ కరెక్ట్గా తీయడానికి రావాలి అంటే ఈ విధంగా గ్రీజింగ్ చేసుకోవాలి। ఓకే, ఇంకా రెడీ చేసుకున్న కలాకన్ని మనం ఇప్పుడు ఈ బౌల్లోకి, గ్రీజింగ్ చేసిన బౌల్లోకి ఈ విధంగా తీసుకోవాలి। ఈ విధంగా తీసుకున్నాక ఇలా చక్కగా ప్రెస్ చేయాలి।
చక్కగా మొత్తం అంతా సమానంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. నేను ఇది కేక్ పాన్ తీసుకున్నానండి, ఎందుకంటే మనకి షేప్ కరెక్ట్ గా చక్కగా రావడానికి నేను ఈ పాన్ తీసుకున్నాను అన్నట్లు. ఇది లేని వాళ్ళు ప్లేట్ లో కూడా చేసుకోవచ్చు, పర్వాలేదు. ఈ విధంగా రెడీ చేసుకున్నాక నేను ఈ గ్రీన్ పిస్తా తోటి గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇవి లేకపోయినా పర్వాలేదు, నా దగ్గర ఉంది, నేను గార్నిష్ చేస్తున్నాను అంతే. ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాక ఇవి కొంచెం ఇలా పైన ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఊడిపోకుండా ఉండడానికి కొంచెం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తాయి కదా. ఓకే, ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఇది ఆరడానికి మనకి హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఇట్లానే పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత తీసుకుంటే మనకి కమ్మ కమ్మని కలాకన్ రెడీ అయినట్లే. చూసారు కదా కళాకన్న ఏ విధంగా తయారు చేసుకున్నాము. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, అందరికీ చాలా ఇష్టం. స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళైతే సామాన్యంగా ఉండరు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా కళాకన్ ఈ విధంగా తయారు చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.